వచ్చే నెల 7న జరగబోయే అసెంబ్లీ సమావేశాలు కోవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సమావేశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎంట్రెన్స్ లో ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్ మీటర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలం పవర్ హౌస్ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు గుత్తా. శాసన పరిషత్ యొక్క సమావేశాలు కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారమే నిర్వహించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ శాసనసభ్యుడు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి తరాలో చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం చెప్పినారు. కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి వేరు. ప్రతి సీట్లు శానిటైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా అనుమానాలు చెందాల్సినటువంటి అపోహలు పోవాల్సినటువంటి అవసరం లేదు. అందరి సభ్యులను సంరక్షించే బాధ్యత ఇటు ప్రభుత్వం మీద ఉంది. ఇటు మా అటు శాసనసభాపతి గారి, ఇటు శాసనమండలి చైర్మన్ గారి అందరూ అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకునే సమావేశాలు నిర్వహించాలనేటువంటి